నమస్తే ఎంన్యూస్కు స్వాగతం 75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో చట్టసభలో ఎస్సీలకు సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ అన్నారు కపిలేశ్వరపురం మండలం పడమర కంటక గ్రామంలో జరిగిన ఒక ఫంక్షన్ కు హాజరైన ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి విద్యకు బడ్జెట్లో 40,000 కోట్ల రూపాయలు కేటాయించి బడుగు బలహీన వర్గాల వారికి కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారన్నారు అలాగే ఎన్నికల మానిఫెస్టోలో భాగంగా ఇచ్చిన నవరత్నాలు పథకాలు అమలు చేస్తూ పేదరిక నిర్మూలనే ధ్యేయంగా సీఎం జగన్ పాలన కొనసాగుతోందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ కొనియాడారు మరో 30 సంవత్సరాలు సీఎంగా జగన్ కొనసాగితే బిఆర్ అంబేద్కర్ జ్యోతిరావు పులే బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు నెరవేరి సాంఘిక సమానత్వం నెలకొంటుందని బొమ్మి ఇజ్రాయెల్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ మీడియా సమావేశంలో మండపేట ఎంసీ డైరెక్టర్ పలివేల సుధాకర్ విప్ పలివేల మధు పాలంగి కిషోర్ తాతపూడి రాజేష్ మండపేట పట్టణం కౌన్సిలర్ మందపల్లి రవికుమార్ పలివేల లోకేష్ ఎర్రకుంట అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు గత 70 సంవత్సరాల చరిత్రలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ ప్రాధాన్యతకి రాజకీయ అవకాశాలు దక్కినటువంటి మా జాతికి రాజకీయ శూన్యత కలిగినటువంటి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక మంది ప్రభుత్వాలు వచ్చి అనేక మంది రాష్ట్రాన్ని పరిపాలించినప్పటికీ కూడా 3 ఎమ్మెల్యే 1 ఎంపీ 14 జడ్పీటీసీలు 7 ఎంపీ స్థానాలు రిజర్వ్డ్గా కొనసాగుతున్నప్పటికీ మేము ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని పోరాటాలు చేసినా మా పోరాటాలు కానీ మా ఉద్యమాన్ని కానీ పట్టించుకున్నటువంటి నాదులు లేని సమయంలో మరి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాప్రస్థానంలో తమ సుదీర్ఘ పాదయాత్రలో మా యొక్క సమస్యలు అనువరువున వినవించుకుని వారి అధికారంలోకి వచ్చినట్టునే వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శాసన మండలికి ఒక సామాన్యమైనటువంటి పంపటం మా చారిత్రకం ఇది మా అందరం కూడా గర్వించదగ్గ విషయం మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలియపరుస్తున్నాం అదే సందర్భంలో మరి ఈరోజు అనేక మంది ఈ మధ్యకాలంలో కొంతమంది మరి దళితులకు కానీ లేదు మాదిగలకు కానీ అత్యర్థం ఇచ్చేద్దాం అని చెప్పేసి ప్రకల్పాలు పలుకుతున్నారు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో 2014 ఎన్నికల్లో మీరు డప్పు కొట్టి చెప్పు కుట్టి పెద్ద మాదిగలు అవుతున్నారు చంద్రబాబు నాయుడు మరి ఆ రోజు మీరు ఇచ్చినటువంటి హామీని ఎందుకు విస్మరించారు ఈ మాదిగలు మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే గడి రోడ్డు మీద కూడా రానివ్వకుండా ఎందుకు ఆపారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం మరి ఈరోజు మీరు కొంతమందిని రోడ్డు మీద పంపి మీ యొక్క ప్రతినిధులను పంపి వచ్చే ఎన్నికల్లో మాదిగలికి అధికారం వస్తే కనుక తెలుగుదేశం పార్టీ అధికారులతో మాదిగలికి అత్యర్థం ఇచ్చారు మరి గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు విస్మరించారు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు ఒకసారి మీరు అందరూ తెలియపరచాలి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితులందరికీ కూడా న్యాయం జరుగుతుంది మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2 మంత్రి పదవులు ఒక మంత్రి పదవి మాలకి ఒక మంత్రి పదవి మాదికి ఇచ్చారు అది కూడా పూర్తిగా కొనసాగకుండా పేదల సుజాతకు కానీ రాహుల్ కిషోర్ బాబుకి కానీ మరి మార్చి మళ్ళీ కేఏ జవహర్ గారికి ఇచ్చినటువంటి పరిస్థితి మరి ఈరోజు అలా కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు వారు ప్రత్యేకంగా మాన్య శ్రద్ధ చూపించి ఇవాళ అత్యున్నతమైన పదవి హోంమినిస్టర్ పదవిని అది మాలల్లో సుజాత గారికి కొంతకాలం ఇచ్చి మళ్ళీ తానేటి వెల్త్ గారికి ఇవ్వడం జరిగింది ఇవాళ సామాన్యుడికి బాపట్ల పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం కల్పించి దేశంలోనే అత్యున్నతమైనటువంటి ప్రధానమంత్రి పక్కన కూర్చున్నటువంటి ఘనత వైఎస్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి.